मरी मुंदुगा स्टव ऑन चेसी वेड नीलू पेट्टुकोवाली नीलू वेडिगा उंडाली ई लोपु मनं क्याबेज नी कट चेसुकुंदां చాలా సన్నగా కట్ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ ఇలా క్యాబేజ్ ని మనం స్లైసెస్ చేసుకుంటే ఈజీగా కట్ చేసుకోవడానికి ఉంటుంది చాప్ చేసుకున్న క్యాబేజ్ ని మరుగుతున్నాయి కదా వేడి నీళ్ళల్లో వేసి మనం బ్లాంచ్ చేసుకోవాలి ఒక ప్లేట్ తీసుకుందాం వెన్నీళ్ళలో వేసుకుందాం ఎక్కువ సేపు బాయిల్ చేయాల్సిన అవసరం లేదు బ్లాంచింగ్ అంటేనే అది జస్ట్ వెజిటబుల్ సాఫ్ట్ అయితే సరిపోతుంది ఇప్పుడు మనం ఒక బౌల్ తెచ్చుకుందాం స్టవ్ ఆఫ్ చేసేసి ब्लांच चेसुकुन्ना क्याबेजी नी बाउल लो वेसेसुकुन्ना ज्योति गारु इप्पुडु क्याबेजी नी मनं बाउल लोकि तीसुकुन्नाम कदा इप्पुडु चल्ल नीळ्लु कावाली मनकि चल्ल नीळ्लु तीसुकोनि ब्लांच चेसुकुन्ना क्याबेजी लो वेसेसुकोवाली क्याबेजी अने कादु एप्पुडैना सरे वेरे ए वेजिटेबल्स अयिना सरे मनं ब्लांच चेसुकुन्न तर्वात चल्ल नीळ्ललो वेस्ते वेजिटेबल्स लो उन्ना कलर अलागे उन्न नेचुरल कलर अला लॉक सो इप्पुडु ओक्कसारी क्याबेजी नील चल्ल नीळ्ळलो वेसी इप्पुडु चल्लगा अयिपोयिंदि मनं पट्टुकोवडानिकि कूडा ईजीगा उंटुंदि इप्पुडु इंकोक बौल तीसुकुंदां ई बौल लो क्याबेजी लो उन्न वाटर अंता तीसेसि ఈ బౌల్ తో పని అయిపోయింది దీన్ని వెనకాల పెట్టేసుకొని అలాగే అల్లం వెల్లుల్లి అల్లం వెల్లుల్లిని కూడా మనం చాప్ చేసుకోవాలి సో అల్లం వెల్లుల్లి కట్ చేసుకున్నాం కదా ఈ రెండింటిని ఇప్పుడు మనం క్యాబేజీ లో వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చిని కూడా సన్నగా చాప్ చేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర కొత్తిమీరు అలాగే కరివేపాకు వీటిని కూడా మనం చాప్ చేసుకోవాలి ఇప్పుడు చాప్ చేసుకున్న పచ్చిమిర్చి కొత్తిమీర అలాగే కరివేపాకు ఇవి కూడా క్యాబేజీ తో పాటు యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులో కారం పసుపు ఉప్పు మిరియాల పొడి వేసుకోవాలి కారం పసుపు ఉప్పు అలాగే మిరియాల పొడి గరం మసాలా
కొంచెం మిరియాల పొడి, గరం మసాలా. నేను ఇంట్లో ఫ్రెష్గా చేసుకున్న గరం మసాలా ఇది. ఎక్కువగా వేసామనుకోండి ఘాటు ఎక్కువైపోతుంది, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. అలాగే పసుపు, పచ్చిమిర్చి కూడా వేసాం కదా జ్యోతి గారు, అందుకే కారం కొంచెం తక్కువగా వేసుకోవాలి. మనం బయట చూసినప్పుడు 65 అనగానే రెడ్ కలర్లో కనిపిస్తుంది, వాళ్ళు ఆర్టిఫిషియల్ కలర్స్ యాడ్ చేస్తారు. కానీ మనం ఏమీ ఆర్టిఫిషియల్ కలర్స్ వేయకుండా కారం పచ్చిమిర్చి మనకి న్యాచురల్గా వచ్చిన కలరే సరిపోతుంది. అలాగే ఈ మిశ్రమానికి సరిపడా ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసుకున్న తర్వాత జ్యోతి గారు ఇప్పుడు మనకి బియ్య పిండి, మైదా పిండి, అలాగే కార్న్ఫ్లవర్ కావాలి. నేను కిచెన్ని నీట్గా చేసుకొని అలాగే పొయ్యి మీద వేడి నూనె కూడా పెట్టుకున్నాను. నూనె వేడయ్యే లోపల మనం అన్ని పిండిలన్నీ మిక్స్ చేసుకుందాం. ఫస్ట్ మనకి కొంచెం మైదా పిండి తీసుకొని ఒక స్పూన్ సరిపోతుంది, ఎందుకంటే మనం తీసుకున్న క్యాబేజీ క్వాంటిటీ చాలా తక్కువ కదా జ్యోతి గారు. అలాగే బియ్యం పిండి, మీరు క్రిస్పీగా అడిగారు కదా, బియ్యం పిండి కొంచెం వేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయి. ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి, అలాగే కార్న్ఫ్లవర్. ఒకవేళ మీరు క్యాబేజ్ ఎక్కువగా తీసుకుంటే ఇంకా కొంచెం పిండిలు ఎక్కువగా వేసుకోవచ్చు. సో ఇప్పుడు పిండిలన్నీ వేసిన తర్వాత ఒక్కసారి మొత్తం అన్నీ మిక్స్ చేసుకోవాలి. అలాగే ఇందులో కొంచెం ఉల్లిపాయలు వేసుకుంటే బాగుంటుంది జ్యోతి గారు. టేస్ట్ కోసం ఉల్లిపాయలు మరీ ఎక్కువగా వేసుకున్నారనుకోండి సాఫ్ట్గా అయిపోతాయి, అందుకని తరుక్కున్న ఉల్లిపాయలు కూడా ఒక స్పూన్ సరిపోతుంది. మరీ ఎక్కువగా ఉల్లిపాయలు వేస్తే ఉల్లిపాయల్లో నుండి నీళ్ళు వచ్చేస్తాయి, అలాగే క్యాబేజీని కూడా మనం బ్లాండ్ చేసి వేసుకున్నాం కాబట్టి క్యాబేజీల నుండి నీళ్ళు రావు ఎక్కువగా. లేదంటే మనం పచ్చి క్యాబేజీ వేసేసుకుంటే జనరల్గా క్యాబేజీలో వాటర్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బయటకి నీళ్ళు బాగా ఊరుతాయి. అందుకే క్యాబేజీని మనం ముందుగానే బ్లాండ్ చేసుకున్నాం అనుకోండి నీళ్ళు బయటికి రాకుండా ఉంటాయన్నమాట. సో ఇప్పుడు ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని క్యాబేజీ 65ని ఇలా కొంచెం రౌండ్గా ఉంటాయి కదా, ఇలా రౌండ్ రౌండ్గా చేసుకొని నూనెలో వేసుకోవాలి. నూనె చాలా వేడిగా ఉండకూడదు జ్యోతి గారు, అక్కడ మటుకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇలా ఉండలు చేసుకొని మంచి కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసేస్తే మీరు అడిగిన క్యాబేజీ 65 రెడీ అయిపోతుంది, అవి కూడా క్రిస్పీగా. ఒకసారి హ్యాండ్ వాష్ చేసేసుకున్నాం. జ్యోతి గారు క్యాబేజీ 65 రెడీ అయిపోయింది చూడండి, చూస్తుంటేనే నూరు ఊరిపోతుంది కదా, చక్కగా క్రిస్పీగా ఉన్నాయి. సాఫ్ట్గా కావాలి, కొంచెం వెట్టిగా కావాలి అంటే ఇలా తయారు చేసుకున్న క్యాబేజీ 65ని కొంచెం తాలింపు వేసుకొని అందులో కొంచెం పెరుగు వేసుకొని ఇలా చేసుకున్న వాటిని తాలింపులో కొద్దిసేపు ఉంచామనుకోండి సాఫ్ట్గా అయిపోతాయి అండ్ జ్యూసీగా కూడా ఉంటాయి. సో ఇప్పుడు వీటిని అలాగే ఇదే వేడి నూనెలో కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని కొంచెం క్రిస్పీ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైనా సరే 65 అనగానే మనకి పైన కరివేపాకు పచ్చిమిర్చి కనిపిస్తేనే 65 అనిపిస్తుంది, మధ్యలో పెట్టుకుంటే బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు క్యాబేజీ 65ని ఇలా అరిటాకులో పెట్టుకుంటే చూడడానికి చాలా బాగుంటుంది. జ్యోతి గారు అడిగినట్టు క్యాబేజీ 65 రెడీ అయిపోయిందండి. మరొకసారి చిన్న రీక్యాప్ కూడా చూసేయండి. క్యాబేజ్ 65 తయారీ విధానం, ముందుగా స్టవ్ మీద నీళ్లు పెట్టుకొని కట్ చేసుకున్న క్యాబేజీని వేసి బ్లాండ్ చేసుకోవాలి. బ్లాండ్ చేసుకున్న క్యాబేజీని చల్ల నీళ్ళల్లో వేసి నీళ్ళన్నీ తీసేసి ఒక బౌల్లో వేసుకుని అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, మిరియాల పొడి, గరం మసాలా, పసుపు, కొంచెం కారం, ఉప్పు,
ఒక స్పూన్ మైదా పిండి ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్ సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుకోవాలి తరువాత ఆ మిశ్రమంని రౌండ్ గా చేసుకొని మరుగుతున్న నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకొని బౌల్ లోకి తీసుకొని తరువాత దానిపై నుండి ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి కరివేపాకు వేసి సర్వ్ చేసుకుంటే క్యాబేజీ 65 రెడీ